ఈరోజు నేను నా బృందం యేసుప్రభు మన భూమి మీదకి ఎలా వచ్చారో ఆయన మనకి ఎలా ప్రేమను ఇచ్చారో ఎలా తగ్గించుకొని వచ్చారో చూపుటకు ఒక నాటికం వేయబోతున్నాం 2000 సంవత్సరాల క్రితం ప్రజల రక్షకుడైన యేసయ్య కొరకు కనిపించుచున్న దినములలో గబ్రియాలోని దేవదూత గలీలాలోని నజరీదు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన జోసెఫ్ అనే ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్య వద్దకు దేవుడి చేత పంపబడను ఆ కన్య పేరు మరియు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ శుభవచనం ఏమిటో మరియా భయపడుకుము దేవుడి వలన నీవు ఉగ్రూ పొందితివి అందువలన నీవు గర్భము ధరించి ఒక శిశువుకు జన్మనిస్తావు ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టడము ఆయన గొప్పవాడే దేవుడి కుమారుడు అనబడను కాని నేను పురుషుని ఎరుగునే దాన్ని ఎలా జరుగును పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కప్పుకుంటుంది అందువలన నీకు పుట్టబోయే శిశువు దేవుడి కుమారుడు అనబడును నీతివంతుడయ్యుండి ఆమెను అవమానపరచకుండా రహస్యంగా ఆమెను విడినాడు ఉద్దేశించును ఈ సంఘటనను ఆలోచిస్తూ నిద్రించును అప్పుడు ప్రభువు దూత అతని స్వప్నమందు ఈ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు ఆమె గర్భం చెందినది పరిశుద్ధాత్మకు కలిగినది ఆమె కుమారుడు తన ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టును జోసెఫ్ నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను పిలుచుకొను పుట్టినాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియాతో పాటు తన స్వగ్రామమైన బెత్లెహేము అనే తాకీదుకు వెళ్ళను అయ్యా మా భార్య నిన్ను చూడాలి ఈ సత్రంలో కొద్ది చోటు ఉంటే రాత్రికి మాకు ఇస్తారా ఇదే పరిస్థితి ఎదురైంది కాలం గడిచే కొద్ది మర్యాద అర్థమైంది తనకు పుట్టబోయే ఒడ్డ రాబోతుంది అని మా భార్య నిన్ను చూడాలి ఈ సత్రంలో కొద్ది చోటు ఉంటే రాత్రికి మాకు కొంచెం స్థలం ఇస్తారా అయ్యా ఒక నిమిషం మా సత్రంలో స్థలం లేదు కానీ ఈ రాత్రికి మీరు మా బాధలో విశ్రాంతి తీసుకోవచ్చు అది మీకు అంత అనువైన స్థలం కాదు కానీ బహుశా మీకు ఆధారంగా ఉంటుంది ధన్యవాదాలు హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో ప్రభువు కోసం ప్రభు యేసు పుట్టిన పిమ్మడ ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు రాజుగారికి నమస్కారము యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడా తూర్పు నక్షత్రమును చూచి చెప్పేదము చిత్తము ప్రభు భటుల్లారా శాస్త్రవేత్తలను సమకూర్చండి గ్రంథాలను పరిశీలించి చెబుతాం ప్రభు కాస్త సమయం ఇవ్వండి కన్యక గర్భవతి కుమారుని కనినప్పుడు అతనికి తనకి యేసుని పేరు ప్రభు సరే జ్ఞానుల్లారా మీరు వెళ్ళి ఆ శిశువుని జాగ్రత్తగా పరిశీలించి నేను వచ్చి పూజించేటట్లు నాకు వర్తమానం పంపించండి చిత్తం ప్రభు యోధుల రాజా హేరోదు రాజు నేను ఇక్కడ ఉండగా యోధుల రాజుని పూజించడమా అసంభవం నేను ఆ రాజు అంచు చూస్తాను కొందరు గొర్రె కాపరులు పొలంలో తమ మందను కాచుకుంటూ ఉండగా ఏడి చెప్పనురా ఈ చలికి మనముండడమే కష్టం మరేం చెయ్యను అరే అటెవరో వస్తున్నారు చూడు ఎవరది భయపడకండి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయడానికి వచ్చాను ఒక శిశువు బెత్లెహేములో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడై పుట్టి ఉన్నాడు ఆయన క్రీస్తుపురానికి ప్రభువు ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు కొద్ది గుట్టలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండడం మీరు చూసెదరు అరే అరే మన కోసం రక్షకుడు పుట్టాడంటారా పదండి వెళ్ళి చూద్దాం నుంచి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలు పెట్టారు వారు ప్రయాణం మొదలు పెట్టగానే ఆకాశంలో ఒక వింత నక్షత్రం మెరిసింది వాళ్ళు ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ ప్రయాణం సాగారు
ఆ నక్షత్రం ముందు నడుస్తూ ఆ జ్ఞానులను బెత్లహేముకు చేర్చింది. వాళ్ళు ఒక పశువుల కుటీరంలో తల్లైన మరియను మరియు తన చేతిలోని గుడ్డలతో కట్టి ఉన్న యేసు ప్రభువును చూశారు. పుట్టిన రాజా, నేను నిన్ను పూజింపడానికి వచ్చాను. నేను తెచ్చిన ఈ బంగారమును స్వీకరించి నన్ను పరిపాలించు. రాజులకు రాజా, నేను తెచ్చిన పూలను స్వీకరించి నన్ను ఆశీర్వదించు. సర్వలోక రక్షక, నేను తెచ్చిన ఈ స్వచ్ఛమైన సాంబ్రాణిని అంగీకరించి నన్ను కరుణించుము. లోకరక్షక, మా గొర్రెలను స్వీకరింపు. యేసుక్రీస్తు ప్రభు పశువుల తొట్టిలో మనుషులందరి ప్రేమను తనకు ఉన్నా సరే తగ్గించుకొని ఈ లోకంలో జన్మించారు. క్రిస్మస్ అనేది యేసు ప్రభు మనకు అందించిన ప్రేమను, రక్షణను మరియు అతన్ని ఆయన తగ్గించుకున్న విధానాన్ని తెలుపుతుంది. అందుబట్టి క్రిస్మస్ జరుపుకుంటున్న మనమంతా యేసుక్రీస్తు మనకు అందించిన ప్రేమని సర్వవ్యాప్తం చేసే విధంగా సంసిద్ధులవుతాం. ధన్యవాదాలు. Unique birth, we can say.